కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు పెట్రోల్ ధరలు 110 రూపాయలకు చేరుకున్నది. గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ హయాంలో 411 రూపాయలు 14 రూపాయలు ఉండే 1000 రూపాయలకు వచ్చింది. గరీబోడు ఇల్లు కట్టుకోవాలంటే ఆ రోజులలో మా కాంగ్రెస్ హయాంలో 195 రూపాయల సిమెంట్ ఉండి ఇవాళ 400కి వచ్చింది. 3600 రూపాయల స్టీల్ ఉండే ఇవాళ 6500 రూపాయల స్టీల్కి వచ్చేసింది. రుచిగోడు నూనె ప్యాకెట్ 70 రూపాయలు ఉండే 125కి వచ్చింది. గోల్డ్ డ్రాప్ 80 రూపాయలు ఉండే 145 రూపాయలకు వచ్చింది. మళ్ళా బీద ప్రజలు ఎట్లా బతకాలి అని మేము ప్రధాని అడుగుతున్నాం. కాంగ్రెస్ హయాంలో 3 రూపాయల పెట్రోల్ ధర పెరిగితే ఓయమ్మ ఎక్కడ సీఎం వచ్చిందిరా నాయన బీజేపీలోకి అల్లో కుల్లోలం చేసేసారు. మళ్ళీ ఇలా ఊరికి సిగాలు వస్తలే వాయి ఎవరు బయటకు వచ్చి అడుగుతలేరు ఈ ధర పెరుగుతున్నాయి. మీరు ఆలోచించారు గ్యాస్ సిలిండర్ 1000 రూపాయలా? ఏమిరా నాయన గరీబోలు ఎట్లా బతుకుతారు, ఇండ్లు ఎట్లా కట్టుకుంటారు, ఏం సంగతి, దేశం ఎక్కడ పోతున్నది? మిత్రులారా, ప్రధానమంత్రి అధికారంలో రాక మునుపు విదేశీలలో ఉన్న నల్లధనం అంతా తెచ్చి పేద ప్రజలకు జీరో అకౌంట్ ఇప్పుకోమని ఇప్పిపించిండు. 15 లక్షలు వేస్తా అన్నాడు, 15 లక్షల్లో ఒక్క పైసా లేదు. విజయ్ మాల్యా బెంకులు ఉటాంచుకొని పోయిన మన పైసలన్నీ, భారతదేశం పైసలన్నీ తీసుకొని పోయి బయట దేశాలలో బతుకుతున్నాడు. విజయ్ మాల్యాని పట్టుకొస్తా అన్నాడు, నీరు మోదీని పట్టుకొస్తా అన్నాడు, ఇంకా గుజరాత్కు చెందిన వాళ్ళు ఇంక ఇద్దరు ఉన్నారు వాళ్ళని పట్టుకొస్తా అన్నాడు. ఏరీళ్ళంతా ఇదే విధంగా కొనసాగితే సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్న పిసిసి అధ్యక్షుల వారి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు ఇక డేట్లు తీస్తాం. ఇంత హుజూరాబాద్ ఎలక్షన్ కాగానే ఇక ఉద్యమంకు తయారైతేనే ఉన్నాం మేము సోదరు.